లో కొత్తగా వచ్చిన ప్రభుత్వం చేసిన పనికి మిగతా అన్ని రాష్ట్రాల విషయంలో కూడా అలర్ట్ అవ్వాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. కొన్ని రాష్ట్రాలు చేస్తున్న అతితో దేశానికి ఇబ్బందులు వస్తున్నాయని, దేశం పరువు పోయే పరిస్థితి, దేశానికి పెట్టుబడులు రాని పరిస్థితి ఉందని కేంద్రం గ్రహించింది. 2019లో అధికారంలోకి రాగానే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన మొదటి పని గతంలో చంద్రబాబు హయంలో చేసుకున్న సోలార్ అండ్ విన్ ఉత్పత్తి కంపెనీతో కుదుర్చుకున్న ఒప్పందాలు సమీక్ష చేయడం. అయితే ఇలా ఎప్పుడూ జరగలేదని, ఒక కంపెనీ పెట్టే సమయంలో ఎన్నో ఆలోచించి పెట్టుబడులు పెడతామని, ప్రభుత్వాలు మారిన ప్రతిసారి ఒప్పందాలు సమీక్షించాం, మా ఇష్టం వచ్చినట్లు చేస్తామంటే ఎలా అంటూ పెట్టుబడిదారులు ఎదురు తిరిగారు. ముఖ్యంగా విదేశీ పెట్టుబడిదారులు ఈ విషయంలో తీవ్ర అభ్యంతరం తెలిపారు. తమ దేశ రాయబారుల చేత కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు కూడా. జపాన్ లాంటి దేశాలు అయితే ఓ రాష్ట్రం చేస్తున్న తప్పుకు మీ దేశంలోనే పెట్టుబడులు పెట్టాలి అంటే ఆలోచించాల్సిన పరిస్థితి అని కూడా కేంద్రానికి ఫిర్యాదు చేశారు. మిగతా కొన్ని కంపెనీలు కోర్టుకు కూడా వెళ్లాయి. ప్రభుత్వాలు మారిన ప్రతిసారి మేము ఒప్పందాలు సమీక్ష చేస్తామంటే అంతకంటే మూర్ఖపు పని ఇంకోటి ఉండదు అంటూ కేంద్రం కూడా రాష్ట్రాలకు హెచ్చరించింది. ఇక పెట్టుబడుల సదస్సుకు దావోస్ వెళ్లిన సమయంలో అక్కడ కొంతమంది పెట్టుబడిదారులు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు ఈ ఒప్పందాల సమీక్షల వల్ల ఎలా నష్టపోతుంది ఫిర్యాదు చేశారు. మొత్తానికి ఇవన్నీ చూసిన కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల వైఖరి విషయంలో సరికొత్త వ్యూహంతో ముందుకు వస్తోంది. తాజాగా అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం అన్ని రాష్ట్రాలకు ఈ విషయంలో క్లారిటీ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాలు గత ప్రభుత్వ ఒప్పందాలను సమీక్షించడం కుదరదు అని తేల్చి చెప్పింది. దీనికి సంబంధించి పెట్టుబడిదారులకు హామీ ఇవ్వాలని అన్ని రాష్ట్రాలకు ఓ ఎంఓయు ముసాయిదా పంపింది కేంద్రం. కేంద్ర ప్రభుత్వం వివిధ దేశాల పెట్టుబడులకు ఎంతో కృషి చేస్తుంటే రాష్ట్రాల వైఖరితో నష్టం వస్తుందని తెలిపింది. ఒప్పందాలు సమీక్ష చేస్తామంటే పెట్టుబడిదారులు ఎలా వస్తారని ప్రశ్నించింది. ఈ కొత్త ఎంఓయుతో ఓ కాలం పరిమితి వరకు విధానాలను మార్చుకోవటానికి వీలు ఉండదు. అలాగే గత ప్రభుత్వాలు పెట్టుబడిదారులకు ఇచ్చిన హామీలు కొత్తగా వచ్చే ప్రభుత్వాలు మార్చడానికి కుదరదు. మొత్తానికి కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టం వచ్చినట్లు చేయకుండా గట్టి ఏర్పాటు చేస్తోంది.